నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. నగరంలో శిలాఫలకాలపై తమ పేర్లు చెరిపించినా మాత్రాన నగరంలో తాను చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోరని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 9వ వార్డు పరిధిలో తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీజీ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 9వ వార్డు చిన్న మార్కెట్ ప్రాంతంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ ఇల్లు వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి ప్రజలను కలిసి టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా చిన్న మార్కెట్లో తన తండ్రి టీజీ వెంకటేష్ సొంత నిధులతో కట్టించిన నగర పాలక ప్రాథమిక పాఠశాల వద్ద ఆగి తమ టీజీవి సంస్థలు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చూపించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ, కేవలం తమకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ తన తండ్రి పేరుతో ఉన్న బోర్డును ఈ పాలకులు చెరిపివేశారని మండిపడ్డారు. ఈ నాయకులు అభివృద్ధి చేయరని, చేసే వారికి పేరు వస్తే తట్టుకోలేరని అన్నారు. వైసీపీ నేతలు బోర్డులు మార్చవచ్చేమో గాని ప్రజల గుండెల్లో తమ స్థానం మాత్రం ఎప్పటికీ చెరిపివేయలేరని కౌంటర్ ఇచ్చారు. గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దోచేశారని ఆరోపించారు. అందుకే ప్రజలు మంచి చేసేవాళ్లు ఎవరో గుర్తించాలని కోరారు. తమ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కర్నూలులోని ప్రతి వీధిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులందరికీ సంక్షేమం అందిస్తామని, నిజమైన అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో కోల్పోయిన అభివృద్ధిని భర్తీ చేయాలంటే తాను గెలవాలన్నారు. తన 6 గ్యారంటీల అమలు చేయటం ద్వారా కర్నూలు ప్రజలకు 20 ఏళ్ల భవిష్యత్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శేషగిరి శెట్టి, విఠల్, శ్రీధర్, చంద్రకాంత్, మంజు, నాగ వీరాంజనేయులు, రాజ్యలక్ష్మి, సురేష్, శ్రీనివాసులు, రమేష్ తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సరైన ప్రభుత్వం, సరైన నాయకత్వం ఉంటే మీరు హ్యాపీగా సంతోషంగా 5 ఏళ్ళు ఉండగలుగుతారు. లేకపోతే 5 ఏళ్ళు కష్టాలే ఉంటాయి. ఇప్పుడు చూసారు ఈ ప్రభుత్వంలో ఎంత కష్టాలు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి ఆదాయం పెరగలేదమ్మా, ఖర్చు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. సో మనకు బాధుడే బాధుడు ఉంది 5 ఏళ్ల నుంచి. సో గమనించి మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోండి అని చెప్తానమ్మా. మీ ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చెప్పి ఓటు వేసి గెలిపియండి. సైకిల్ గుర్తు సార్, నేను కూడా మీ అందరికి ఇప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు చెప్తా, 6 గ్యారంటీలు ఇస్తున్నా. 5 ఏళ్లలో ఈ 6 గ్యారంటీలు చేయబోతున్నానన్నా. మీరు ఊహించుకోండి, 5 ఏళ్లలో ఇది కానీ నేను చేస్తే మన కర్నూలు ఏ లెవెల్లో పోతుందంటే ఒక 20 ఏళ్ల లైఫ్ వస్తున్నట్లు మన కర్నూలుకి. అంత అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చదవండి, మీకు అర్థమవుతుంది. ఒక్క అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. థ్యాంక్ యూ సార్. జై హింద్. రానున్న ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు నంద్యాలకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా జిల్లాకు సీఎంగా ఏం చేశారో చెప్పి రావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు తన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయం నుంచి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో జిల్లాకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు తెలియజేసి రావాలని డిమాండ్ చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని నమ్మబలికారని, అయితే అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. జగన్ మాటలు నమ్మి న్యాయవాదులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి సంబరాలు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక హైకోర్టు విషయంలోనే కాకుండా జిల్లాకు సంబంధించిన అన్ని విషయాల్లో జగన్ మాట తప్పారని, జిల్లాకు ఏం చేశారో చెప్పి నంద్యాల పర్యటనకు వస్తే ప్రజలు హర్షిస్తారని వివరించారు. అందరికీ నమస్కారం. అయ్యా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 11 నెలలైంది ఇంటూ నుంచి బయటికి రాకుండా తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రజల క్షేమం పట్టించుకోకుండా ఎన్నికలైన తర్వాత పక్క మోసం చేసి ప్రజలకు ద్రోహం చేసినటువంటి ఓ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రేపు కర్నూలు జిల్లా అడుగు పెట్టేటప్పుడు కర్నూలు జిల్లా ఏం చేసినావు, కోర్టు సంగతి, హైకోర్టు ఏమైంది చెప్పకుండా మాత్రం ప్రజలు క్షమించని నిన్ను ఎన్నికలు వస్తున్నాయి నెలలో. ఈ ఎన్నికల్లో మీ పార్టీని అడ్రస్ గల్లంతు లేకుండా ఓడించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాసుకో, ఇది తథ్యం. 100% జరిగేది మళ్ళా గ్యారంటీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. 2024 ఎన్నికలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి నీ ఇంటికి సాగనంపి నీ పార్టీని ఇక్కడ రాకుండా ఈ రాష్ట్రం నుంచే పారుదోలే తట్టు ఇవ్వాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కర్నూలు జిల్లాకు అడుగు పెడుతున్న రేపు
కర్నూలు ప్రజలకు ఏం చేశావు, రాయలసీమకు ఏం చేశావు చెప్పి కర్నూలు జిల్లాలో అడుగుపెట్టి ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు కల్లూరు మండల పరిధిలోని బొల్లవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన వైసీపీ నంద్యాల జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ నాయుడుతో పాటు 100 కుటుంబాలు పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరిచిరతరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి వారికి పార్టీ కాండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో శేక్షావళి, మధునాయుడు, అప్పర ఆంజనేయులు, శంకర్, చందు, వెంకటేష్, ఏళ్ల నాగరాజు, మదిలేటి, ప్రకాష్, సురేంద్రనాయుడు, తిరుమల నాయుడు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్న తమ బంధుమిత్రులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, మండల నాయకులు పుసులూరు ప్రభాకర్ రెడ్డి, బొల్లారం గ్రామ నాయకులు మస్తాన్ నాయుడు, ఎన్ విజయకుమార్, జానకీరాముడు, ఎం మధు, డి మస్తాన్ నాయుడు, భోగేశ్వరారెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మన పార్టీ మన బొల్లవరంలో అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రావాలా. ప్రతి ఒక్కరు బాగా కష్టపడి ఇంకా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళని కూడా మన పార్టీ వైపు లాక్కొని మనకి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మెజారిటీ రావాలంటే ప్రతి ఒక్కరు బాగా కష్టపడాలా. మనకి ఇంకా 50 రోజుల టైం ఉంది. ఈ 50 రోజులు మనం బాగా కష్టపడితే తప్పకుండా మన పార్టీ అధికారంలోకి వస్తుంది. పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా మన ఇప్పుడు ఇంతవరకు మన పాణ్యం నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ గెలవలే. ఇది 4వ ఎలక్షన్. తప్పకుండా ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం పాణ్యం గడ్డ పైన తెలుగుదేశం జెండా ఎగరాల. ప్రతి ఒక్కరూ బాగా కష్టపడాలని కూడా మిమ్మల్ని అందరినీ. కాకినాడ పట్టణంలోని శివాలయంలో పనిచేస్తున్న అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్ కుమార్లపై దాడికి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్పై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంక్షేమ అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కర్నూలు పార్లమెంటు కన్వీనర్ రవిచంద్ర శర్మ డిమాండ్ చేశారు. అర్చకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కర్నూలు పార్లమెంట్ కన్వీనర్ రవిచంద్ర శర్మ మాట్లాడుతూ, కాకినాడ పట్టణంలోని శివాలయంలో అర్చకులుగా ఉన్న వెంకట సత్యసాయి, విజయ్ కుమార్ శర్మలపై దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖరప్పపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు వీరు అన్న తేడా లేకుండా భగవంతుని సేవకులుగా ఆలయాల్లో అర్చకులుగా సేవలు అందిస్తున్న వారిపై ఇలాంటి దాడి జరగటం శోచనీయమన్నారు. ఈ చర్య రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో జరుగుతున్న రాక్షస పాలనను గుర్తు చేస్తోందని ఆయన వివరించారు. ఈ సంఘటనపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ను కలిసి దాడికి పాల్పడిన సిరియాల చంద్రశేఖర్పై చర్యలు తీసుకోవాలని కోరుతామని చెప్పారు. బాధితులకు బ్రాహ్మణ సామాజిక వర్గం పూర్తిగా అండగా ఉంటుందని వివరించారు. నిన్న కాకినాడ శివాలయంలో అర్చకుడిపైన సిరియాల చంద్రశేఖర్ అనే వైసీపీ నేత అర్చకుడి శివాలయంలో అర్చకులైనటువంటి వెంకట సత్యసాయి శర్మ, విజయ్ కుమార్లపైన దాడి చేయడం అమానుషం. ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా అర్చక సంక్షేమ సంఘం ఖండిస్తూ ఉన్నది. భగవంతుని దగ్గర అర్చకులు వీరికి వారికనే తేడా లేకుండగా సరి సమానంగా అందరికీ కూడా భగవంతుని యొక్క ప్రతినిధులుగా భక్తులకు సేవలను అందిస్తూ ఉంటారు, స్వామి సేవలను చేస్తూ ఉంటారు. అలాంటి వారిపైన భక్తులు సదుద్దేశంతో భక్తిభావంతో ఉండాలి కాదని, ఇలాంటి దుశ్చర్య చేయడం సబబు కాదు. వైసీపీ నేత అనే చెప్పబడేటటువంటి ఈ యొక్క
సిరియాల చంద్రశేఖర్ అర్చకులపైన కాలితో దాడి చేసి అమానుషంగా రాక్షసత్వంగా చేయడం జరిగింది. చర్యలు చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి పైన దేవాదాయ శాఖ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి అర్చకుడి పైన దాడి చేసినటువంటి చర్యకు కఠిన చర్య అతని మీద చంద్రశేఖర్ సిరియాల చంద్రశేఖర్ అనే వ్యక్తి పైన కఠినమైన చర్య తీసుకొని దేవాదాయ శాఖ భక్తుల యొక్క మనోభావనను దెబ్బతినకుండగా చూడాలని తెలియజేస్తూ, పార్టీ అధిష్టాన వర్గం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కర్నూలు ఎంపీగా గెలిచి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందజేస్తానని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని కోడుగూరు రహదారిలో టీడీపీ కర్నూలు పార్లమెంటు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని కోడుమూరు రహదారిలో ఏర్పాటు చేసిన కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తదితరులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో కురవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తనను ఎంపిక చేయటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిచి కర్నూలు పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందజేస్తామని చెప్పారు. అనంతరం కురవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాట్లాడుతూ, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగరాజును భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. పంచలింగ నారాజు గారికి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించడం మాకు అనంతపురం జిల్లా నుంచి మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా నుంచి కురవ అనంతపురం జిల్లా నుంచి మేము వచ్చాము. ఎందుకంటే నిగర్వి, నిరాడంబరుడు, అజాత శత్రువు, ఒక విజన్ ఉన్న వ్యక్తి పంచలింగాల నారాజు గారికి ప్రజలందరూ కూడా ఈ అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి బీసీ ఎస్సీ వర్గాలందరూ కూడా ఆయన మద్దతును తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే టీడీపీతోనే సాధ్యమవుతుందని మా యొక్క కనకదాస్ హెల్పింగ్ ఫౌండ్ తరఫున మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఈ కర్నూలులో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ, నా పేరు ఎండి నాగభూషణం, కనకదాస్ హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్. తమ సంస్థ ఇంతవరకు కాపర్ వైర్ ద్వారా అందిస్తున్న ల్యాండ్ వాయిస్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా ఫైబర్లోకి మార్చి మరింత వేగంగా సేవలు అందిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ బిజినెస్ ఏరియా మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా కాపర్ ద్వారా అందిస్తున్న ల్యాండ్ వాయిస్ మరియు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా ఫైబర్లోకి మార్చడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా అత్యంత నమ్మకమైన నాణ్యమైన వాయిస్తో పాటు అత్యధిక స్పీడ్ 300 Mbps వరకు ఇంటర్నెట్ అందించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని వివరించారు. సాంకేతికంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ సంస్థ కాపర్ నుండి ఫైబర్కి సంపూర్ణంగా మార్చడానికి ల్యాండ్ లైన్ నెంబర్ మార్చకుండానే, ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేకుండా, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకుండా, ఫైబర్ మోడెం ఛార్జీలు కస్టమర్లపై భారం పడకుండా తమ భాగస్వాములైన టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ద్వారా గృహాలు, వ్యాపార సంస్థలు, అలాగే ప్రభుత్వ కార్యాలయం అన్నింటికీ కాపర్ నుంచి FTTH లో సేవలందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కాపర్ ద్వారా నడుస్తున్న ల్యాండ్ లైన్ వాయిస్ మరియు ఇంటర్నెట్ సేవలు ఫైబర్లోకి కేవలం 199 రూపాయలకే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్తో కలిపి 1 GB డేటాను 10 Mbps స్పీడ్తో పొందవచ్చని తెలిపారు. దీనితో పాటు కాపర్లో 199 పైన ల్యాండ్ ఉన్నవారు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అయితే 249 రూపాయలు, అర్బన్ ప్రాంతాలకు చెందినవారైతే 299 ప్లాన్తో FTTH సర్వీసులను లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 10 Mbps స్పీడ్తో 10 GB డేటా ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు అని చెప్పారు. ఈ సేవలను తమ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఘాజియాబాద్లో జరిగే 42వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు విజయంతో తిరిగి రావాలని నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు జాతీయ స్థాయి పోటీలకు వెళుతున్న క్రీడాకారులను నగరంలోని రైల్వే స్టేషన్లో అభినందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని
ఘజియాబాద్లో జరగనున్న 42వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారులను నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు వెళ్తున్న క్రీడాకారులను కరచాలనం చేసి ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘజియాబాద్లో జరిగే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో షూటింగ్ బాల్ క్రీడ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నందుకు అందే మంచి గర్వకారణం. ఈ క్రీడాకారులు అక్కడ కూడా మంచిగా ప్రతిభ కనపరిచి అదేవిధంగా మంచి స్కిల్స్ను ప్రదర్శించి మన రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అని అండాలి. ఈరోజు 42వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఉత్తరప్రదేశ్లో జరిగే ఘజియాబాద్కి వెళ్తున్న మన ఆంధ్ర టీం వెళ్తూ ఉంది కర్నూలు నుంచి. ఇది కర్నూలు నుంచి వెళ్ళడం మనకు చాలా సంతోషదాయకం. ఈ విధంగా ఈ షూటింగ్ బాల్ను నేను చాలా రోజు నుంచి గమనిస్తున్నా. మన పరశురామ్ వాళ్ళ టీం అందరు కలిసి చాలా ముందుకు తీసుకెళ్తా బాగా ప్రోత్సాహం చేస్తున్నారు. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఘజియాబాద్లో జరిగే పోటీలలో మన పిల్లలు ఆంధ్ర పిల్లలు బాగా రాణించి మన ఆంధ్రకు మంచి పేరు తీసుకొని వచ్చి ఫస్ట్ ప్రైజ్లో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.